సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మైనార్టీ గురుకుల పాఠశాలలు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీ వెల్ఫేర్ డే సెలబ్రేషన్. తుంగతుర్తి మైనార్టీ గురుకుల స్కూల్లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 134వ జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేశారు. एक ऐसी तारीख थी उनकी और उन्होंने अपनी जिंदगी में बहुत सारे कारनामे अंजाम दिए. अभी हमारे लिए डैश पर हमारे मोहतरम नसीरुद्दीन साहब बेहतरीन तरीके से खिताब फरमा रहे थे और उन्होंने बेहतरीन अंदाज में समझाया मौलाना अबुल कलाम आजाद ने क्या किया और क्या नहीं. अंदर वालिदर माला टोटल नजर गुरु अ మరి అబ్దుల్ కలాం యొక్క అసలు పేరు మోయినుద్దీన్ హమద్. అబుల్ కలాం అనేది ఆయన బిరుదు, ఆజాద్ అనేది ఆయన కలం పేరు. అన్నీ కలిపి మనం ఇప్పుడు మౌలానా అబుల్ కలాంగా పేరుగా ఉంది. ఆయన స్వాతంత్ర ఉద్యమ నాయకుడు. ఆ ఉద్యమంలో పాల్గొని మరి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుండి ఆయన మరణించేంత వరకు విద్యాశాఖ మంత్రిగా మన దేశానికి ఎంతో సేవ చేయడం జరిగింది. విద్యా వ్యవస్థను పటిష్టంగా విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం ప్రిన్సిపాల్ గారు ఈ రోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే మామూలుగా రోజు చదువుకుంటున్న విద్యార్థులకు ఒక కల్చరల్ యాక్టివిటీస్ లాగా ఇట్లా మధ్య మధ్యలో చేస్తుంటే మీరు ఎంతో ఉత్సాహంగా ఉండి మళ్ళీ మీ చదువును కొనసాగించడానికి మంచి అవకాశం ఉంటుంది. అదే విధంగా మీ తల్లిదండ్రులు కూడా వచ్చి మిమ్మల్ని కలిసినట్టుగా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన పెద్దలందరూ చెప్పారు మనం ఒక్కటే. ఇంతకుముందు నలుగురు సార్లు చెప్పినట్టు ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండొద్దు, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే ఏకైక నినాదంతోటి మన భారతదేశం ఏర్పడడం జరిగింది. ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి పొందినప్పుడు దాంట్లో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు పోరాటం చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించడం జరిగింది. అది గుర్తించిన మన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు కానీ మన జాతిపిత గాంధీ గారు కానీ అదేవిధంగా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఆ రోజు మన ఒక ముస్లిం పెద్ద